హలో అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర సీక్రెట్. ఈ బుక్ యొక్క సమ్మరీస్ మనం చెప్పుకుంటున్నాము. రౌండప్ అయినా రాసిన సీక్రెట్ బుక్లోని 6th చాప్టర్ అయిన ది సీక్రెట్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మీరు సరైన పార్ట్నర్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడాలి. ఇది ఒక మహిళ కథ. ఈమె తన లైఫ్ పార్ట్నర్ని తనకు కావలసినట్టుగా ఉండాలని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తన నోట్ చేసుకుని ఆ క్యారెక్టర్స్ ప్రకారం తను దొరుకుతాడు అని చెప్పి నమ్మకంగా ఉంది. అయితే ఆ క్యారెక్టర్స్ ఏమేమి అంటే, యాంగ్రీగా ఉండకూడదు, చిరాకుపడే తత్వం ఉండకూడదు, అలాగే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఉండాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఇలాంటివన్నీ తను రాసుకుంటూ వెతుకుతూ ఉందన్నమాట. ఇలా కొన్ని రోజులు గడిచాయి, కానీ అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ తనకి ఎదురు కాలేదు. రోజులానే తన ఆఫీస్ నుంచి రాగానే తన కార్ని ఆ పక్కనున్న గ్యారేజ్లో పార్క్ చేసింది. చేసి ఆ కార్ వైపు ఒకసారి అలా చూసింది. అప్పుడు తన మైండ్కి తట్టింది, అవును గ్యారేజ్లో నేను ఇక్కడ పెడుతుంటే నా పార్ట్నర్ కార్ ఎక్కడ పెడతాడు, తనకి కూడా ప్లేస్ ఇవ్వాలి కదా అని చెప్పి వెంటనే తన కారుని పక్కకు జరిపి తన పార్ట్నర్ కోసం ప్లేస్ వదిలింది. ఇక్కడ తను నమ్మి ఈ పని చేయడం వల్ల తన లక్ష్య సాధన, తనకి కావలసిన పార్ట్నర్ తనకు దొరుకుతాడు అనే నమ్మకం ఇక్కడ చూపించింది. ఇలానే రెగ్యులర్ లైఫ్లో కూడా తను చేసే ప్రతి పనిలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాకింగ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అన్నీ తనతో పాటు కలిసి చేస్తున్నట్టు తను ఫీల్ అయింది. అలానే ఊహించుకొని కొన్ని రోజులు గడిచేసరికి తనకు కావలసిన పార్ట్నర్ తనకి ఎదురయ్యాడు, తనని ప్రేమించి మ్యారేజ్ చేసుకుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలా మన నమ్మకాన్ని ఒక ఇమాజినేషన్గా తీసుకురావడం వల్ల దానికి రిజల్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ది సీక్రెట్ ఆఫ్ రిలేషన్షిప్ రుజువు చేస్తుంది. ఇలా మనకి ఏది కావాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో అన్నీ కూడా కరెక్ట్గా అనుకుని దానికి కావలసిన రియాలిటీ ఇమాజినేషన్ మనం చేయగలగాలి. అది మనకి ఎదురుపడుతుంది. ఇక్కడ ఊహ అంటే ఒక ఫేస్ని ఇమాజిన్ చేయడం అనేది సృష్టికే విరుద్ధం. అలా కాకుండా ఇక్కడ ఈ ఉమెన్ తన క్యారెక్టర్స్ని అలాగే మనకి సాధ్యం అన్న పనిని ఇమాజిన్ చేయగలిగింది, అందుకే తను సాధించగలిగింది. అలాగే మనం కూడా మనకు కంపల్సరీ సాధ్యపడుతుంది, ఏ విధంగా అయినా ఈ పని ఈ రూపంలో అవి తీరుతుంది అని మనం అనుకుంటే డెఫినెట్గా ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది, అలాగే మనకు ఎదురుపడుతుంది కూడా. మన ఇమాజినేషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనల్ని మనం నమ్మి, మనల్ని మనం ప్రేమించగలిగి, మనం చేయగలమన్న కాన్ఫిడెన్స్ మనం కలిగించుకుంటే ఎవరినైనా కూడా మనం మార్చగలము, అలాగే ప్రేమించగలము, యాక్సెప్ట్ చేయగలము. మిమ్మల్ని మీరు నమ్మి ప్రేమించండి, అప్పుడే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు కలవగలుగుతారు. దీని అర్థం మనం ఊహలో మనల్ని మనం నమ్మగలగాలి, ఇది సాధ్యపడుతుంది అని చూడగలగాలి, అప్పుడే మనకి ఆ ప్రేమ అనేది ఎదురుపడుతుంది. ఎవరికి ఎలా కావాలో అలా ఊహించుకొని దాని యొక్క రియాలిటీ రిలేషన్షిప్ని మీరు చూడండి. దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 6, ది సీక్రెట్ ఆఫ్ రిలేషన్షిప్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సక్సెస్ లైఫ్ మంత్ర అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ క్లిక్ ఆల్ ఫర్ ఫర్దర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.